యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. సో గ్యాప్ అప్ చూసి ఎప్పుడు కూడా మీరు ఎంట్రీస్ అనేవి తీసుకోకండి, ఫస్ట్ క్యాండిల్ చూసి. ఏమైనా రివర్సల్ జరిగితే జరగవచ్చు. ఇక్కడ నిఫ్టీ అయితే ఈరోజు నారో సిపిఆర్ ఉంది, మార్కెట్ ట్రెండింగ్ డే చూపించవచ్చు. ఇక్కడ చూద్దాం ఫస్ట్ క్యాండిల్ ఏం చూపిస్తుందో. ఫస్ట్ క్యాండిల్ కనుక బుల్లిష్ క్యాండిల్ చూపిస్తే మేబీ లాంగ్ వెళ్ళొచ్చు, కానీ సెకండ్ హాఫ్ అయితే రివర్సల్ ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. లేదు ట్రెండ్ బాగుంటే మార్కెట్ ఫర్దర్గా కంటిన్యూ అయితే అవ్వచ్చు. 20 MA కొంచెం దూరంగా ఉన్నప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో చూద్దాం ఈరోజు ఏమవుతుందో. ఫస్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఫస్ట్ క్యాండిల్ ఎలా ఉంటుందో. సో టైం అయితే 9:10 అయింది, ఇంకా 5 మినిట్స్ ఉంది మార్కెట్ ఓపెన్ అవడానికి. బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉన్నాయి, 1, 2, 3. ఈ రెడ్ రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, హారిజాంటల్ లైన్స్, ఇవన్నీ కూడా రెసిస్టెన్సే. ఈ లెవెల్స్ అయినా రెసిస్టెన్స్ ఇస్తే మళ్ళీ రివర్స్ అయినా అవ్వచ్చు. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్స్ ఎందుకు వస్తే తెలుసా? ఎప్పుడైనా సరే ఇంత పెద్ద గ్యాప్ అప్ అయినప్పుడు చాలామంది ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళు ఇంత పెద్ద గ్యాప్ అప్ చూసి ఇమీడియట్గా స్క్వేర్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకే ఓపెనింగ్ అప్పుడు ఎప్పుడైనా ఇంత పెద్ద గ్యాప్ అప్ అయినప్పుడు ఫస్ట్ క్యాండిల్ మ్యాక్సిమం రెడ్ ఉంటుంది ఎప్పుడు కూడా చూడండి. సో నిఫ్టీ కూడా రెడ్ క్యాండిలే, బ్యాంక్ నిఫ్టీ కూడా రెడ్ క్యాండిలే. చూద్దాము ఇక్కడ నుంచి అయినా గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ అయినా తీసుకుంటారేమో బయర్స్, లేదంటే ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తారేమో. వెయిట్ అయితే చేద్దాము, ఇంకా ఎంట్రీ అయితే ఏం లేదు. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడ సప్లై జోన్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ నుంచి అయినా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే నిఫ్టీ లాంగ్ తీసుకుంటాను నేను. థర్డ్ క్యాండిల్ ఇప్పుడు చూడాలి నిఫ్టీ. అయితే నిఫ్టీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అయితే రాలేదు, కానీ అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ. సో చూపిస్తాను ఎంట్రీ, ఆగండి. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేస్తుంది ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ 44 దే తీసుకున్నాము, 54 10 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో, ఇక్కడ నుంచి అన్నా అగ్రెసివ్గా మూవ్ అవుతుందో లేదా స్టాప్ లాస్. యా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోద్ది ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ లోన్ అయితే బ్రేక్ చేసింది. మరి ఇక్కడ ఏమన్నా బయర్స్ వస్తేనే మనం ప్రొటెక్ట్ అవుతాం, లేదంటే స్టాప్ లాస్ అది. స్ట్రాంగ్ వీక్నెస్ అయితే చూపించింది ఇక్కడ. సో అందుకే మార్కెట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఇమీడియట్గా మనం తీసుకున్న ట్రేడ్ దగ్గర. సో మిస్టేక్ చేసింది ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడ అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను, అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను. సో కానీ ఇక్కడ సెల్లర్స్ అయితే అగ్రెసివ్గా ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా కిందకి తీసుకొస్తూనే ఉన్నారు. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము ఇక్కడ నుంచి ఏమన్నా పుల్ బ్యాక్ ఇస్తుందేమో. సో సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను ఈరోజు నిఫ్టీ. సో ఇక్కడ ఎప్పుడైతే బేరిష్ క్యాండిల్ వచ్చిందో, ఇక్కడ ప్రీవియస్ డే హై కింద క్లోజ్ అయింది కదా, సో అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఇది కూడా ఆప్షన్ సెల్లింగే తీసుకున్నాను. సో అది ప్రెజెంట్ 2000 ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది, ఫస్ట్ ట్రేడ్ అయితే 10,000 లాస్ వచ్చింది. సో చూద్దాం ఈ ట్రేడ్ ఏమవుతుందో. ఇది కూడా హిట్ అయిపోతే ఇంకా మ్యాక్సిమం 2% క్లోజ్ అయిపోయినట్టే, ఇంకా క్లోజ్ చేసేస్తాను ఈ రోజుని. మార్కెట్ కొంచెం వాలటిలిటీగా అయితే ఉంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయితే డేలో సపోర్ట్ దగ్గర ఉంది, డేలో సపోర్ట్ ఇచ్చింది అనుకోండి మార్కెట్ అయితే పైకి మూవ్ అవ్వచ్చు. సో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ పొజిషన్స్ కూడా యాడ్ చేశాను, ఇంకొక 50 క్వాంటిటీస్ యాడ్ చేశాను. స్టాప్ లాస్ ఇప్పుడు 72 పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 2000కి వచ్చింది. నిఫ్టీ అయితే డేలో సపోర్ట్ ఉంది ప్రెజెంట్. సో సారీ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయినా సపోర్ట్ ఇస్తే ఇక్కడ నుంచి మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ కూడా ఇప్పుడు 20 MA దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది. అలాగని చెప్పి ఇంకప్పుడు నేనేమి మార్చట్లేదు ట్రేడ్స్ ఏమి, ఇంక అంతే అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాను. మ్యాక్సిమం లాస్ వచ్చిన నాకు ఈరోజు 20,000. సో ఫస్ట్ ట్రేడ్ మిస్టేక్ చేశాను కదా, అందుకే తీసుకున్నాను సెకండ్ ట్రేడ్. లేకపోతే అసలు సెకండ్ ట్రేడ్ తీసుకునే ఛాన్స్ లేదు. ఇక్కడ అంబుష్ ఎంట్రీ తీసుకోకుండా లైక్ అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకంటే రిస్క్ కొంచెం తగ్గుతుందని ఆప్షన్ సెల్లింగ్లో. సో ఎనీహౌ చూద్దాం ఇప్పుడు. వన్స్ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నాకు బేరిష్ కింద అనిపించింది మార్కెట్. సో అందుకు షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను ఇప్పుడు. ఇక 2000 అలా ట్రేడ్ అవుతుంది ఈ ట్రేడ్. ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకా క్లోజ్ చేస్తాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇవ్వకూడదు డేలో, డేలోని బ్రేక్ చేయాలి. 3000 అయితే ప్రాఫిట్ వచ్చింది, హై 3000 వరకు వెళ్ళింది. నెక్స్ట్ అప్డేట్ సెకండ్ ట్రేడ్ అయితే 5000 వరకు వచ్చింది. సో చూద్దాము 38 37 వరకు వచ్చింది. యా 6000 ప్రాఫిట్, 7500. నాకు ఎందుకో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ ఇస్తుందేమో డేలో అనిపిస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ ఎంట్రీ వెళ్ళట్లేదు, కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అయితే స్టాప్ లాస్ మార్చుకున్నాను, 60 పెట్టుకున్నాను. సో 10 పాయింట్స్ లూజ్ అవుతాను, మాక్సిమం ఒక 5000 లాస్ వస్తుంది. ఇది పోయినా ఆల్మోస్ట్ ఒక 15,000 14,000 తో క్లోజ్ చేస్తాను డేనైతే.
సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 7,500 దాకా వెళ్ళింది అనుకుంటా కదా హై. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ లో దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వాలి, అప్పుడే మనకి ఫర్దర్గా నిఫ్టీ కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసెంట్ 3,500 యా 6,500 అలా ట్రేడ్ అవుతుంది సెకండ్ ట్రేడ్. సో చూద్దాం ఏమవుతుందో. సో ఫైనల్లీ ఇదైతే బ్రేక్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ డేలో, అండ్ దాని మన ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 1,500కి వచ్చింది సెకండ్ ట్రేడ్. సచిన్ అగ్రెసివ్ ఫాల్, నిఫ్టీ కూడా అంతే ఫాలో అవుతుంది. సో చూద్దాము, ఆల్మోస్ట్ 3,500కి అయితే వచ్చింది ప్రాఫిట్. సో ఇది స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, ఇప్పుడు రిస్క్ మళ్ళీ తగ్గించుకుంటాను, కాస్ట్ పెట్టుకుంటాను. 20 వచ్చింది కదా, ఇంకో 30 పాయింట్స్ యా లాస్ వచ్చి ఇప్పుడు 10,000 ఉంటుంది. సో స్టాప్ లాస్ ఇప్పుడు 50 పెట్టుకున్నాను. సో చూద్దాము, 50 హిట్ అయితే మనకి లాస్ 10,000 వస్తుంది అనుకుంటా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో యా రిస్క్ అయితే ఇప్పుడు తగ్గిపోయింది 20,000 నుంచి. ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ చూడండి నిన్నటి లో దగ్గర ఉంది. నిన్నట్లో యా నిన్నట్లో కాదు, ఇది మొన్నట్లో కదా. సో పర్వాలేదులేండి, ఇంకా ఫాల్ అయితే ఉండొచ్చేమో ఇంకొక 22 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా అగ్రెసివ్గానే మూవ్ అవుతుంది కిందకి. సెకండ్ ట్రేడ్ అయితే వర్కౌట్ అయింది, ఆల్మోస్ట్ 12,500 వరకు వచ్చింది. కానీ ఇంకా మనకి రిస్క్ కూడా 20,000 వరకు రావాలి కదా. సో ఎనీహో ఇప్పుడైతే రిస్క్ పోతాయి, 12,000 పోతుంది అంతే. సో 9,675 అనేది లాస్ వస్తుంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10,000 అనేది లాస్ వస్తుంది. సో అది ఎలాగ మన డైలీ లిమిట్ లాస్ కాబట్టి పర్వాలేదులేండి. డైలీ లిమిట్ లాస్ అయితే 20,000 యాక్చువల్లీ 2%. కానీ నేను ఈ ట్రేడింగ్ ఛానల్ 10,000 కన్నా ఎక్కువ రిస్క్ చేయదలుచుకోలేదు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటే ఇంకా ట్రేడింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేయకపోదు నువ్వు, ఎందుకంటే నేను నిఫ్టీ ఇక్కడ తీసుకున్నప్పుడు 22,500 అనేది ఏటీఎం ఉంది, ఓటీఎం కాదు. సో ఏటీఎం ఉన్నప్పుడు అంత బేగా అప్డేట్ చేయకూడదు స్టాప్ లాస్. ఈరోజు ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ లాస్ చేశాను కాబట్టి రిస్క్ ఇంకా పెరుగుతుంది, కాబట్టి తగ్గించుకోవడానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేశాను. సో చూద్దాం ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో, లేదంటే ఫర్దర్గా మన ప్రాఫిట్స్ అయితే వస్తాయో. బ్యాంక్ నిఫ్టీ 20 EMA సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 20 EMA సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఏదైనా జరగచ్చు ఇప్పుడు. సో చూద్దాము, ఇంకా ఫర్దర్గా బేరిష్నెస్ చూపిస్తే మార్కెట్ ఇక్కడ దాకా కూడా వచ్చొచ్చు, అండ్ సిపిఆర్ కూడా టచ్ అయిపోవచ్చు ఈరోజు. లేదు కొంచెం అగ్రెసివ్గా బయర్స్ ఉంటే ఏమో చెప్పలేము. ప్రెసెంట్ అయితే 20 EMA సపోర్ట్ తీసుకుంటుంది, నిఫ్టీ కూడా పైకే వెళ్తుంది. సో ఆల్మోస్ట్ 700 అలా యా 10,000 లాస్ దగ్గరకు వచ్చింది, బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చింది. సో స్టాప్ లాస్ ఇంకొక 25 పాయింట్స్ ఉన్నాయి. సో అప్డేట్ చేసుకున్నాం కదా, 25 ఆల్మోస్ట్ 50 హిట్ అయితే స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను, లాస్ట్ 10,000తో క్లోజ్ చేస్తాను ఈరోజు. నిఫ్టీ సిపిఐ నుంచి రెసిస్టెన్స్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, అండ్ 20 EMA కూడా పైన ఉంది. సో ఏదైనా జరగచ్చు, రివర్సల్ అవ్వచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇది టర్నింగ్ పాయింట్ కదా, మార్కెట్ ఏమైనా కిందకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 2,500 అలా ట్రేడ్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను, టైం 10 o'clock అయింది. సో అయితే 10,000 ప్రాఫిట్ రావాలి నాకు, లేదంటే 10,000 లాస్ రావాలి. సో చూద్దాము, అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నిన్న మొన్న 5,000 ప్రాఫిట్ తీసుకుని ఈరోజు ఎందుకు తీసుకోవట్లేదు అంటే, నిన్న మొన్న ఫస్ట్ ట్రేడ్ రిస్క్ ఎంత, నిన్న మొన్న కూడా ఫస్ట్ ట్రేడ్ 5,000 లాస్ అయింది, అందుకు ఓవరాల్ 5,000 రిస్క్ 5,000 రివార్డ్ వచ్చే వరకు వెయిట్ చేసాము. సో ఇక్కడ 10,000 రిస్క్ అయింది కదా ఫస్ట్ ట్రేడ్. సో ఏం చేయాలి, మినిమం 20,000 వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఈ సెకండ్ ట్రేడ్ 20,000 వస్తే క్లోజ్ చేయాలి, లేదంటే ఒకవేళ ఫెయిల్ అయితే 10,000 దగ్గర మళ్ళీ స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. అందుకే నేనేమి క్లోజ్ చేయట్లేదు. సో ఇంకొక 10,000 వెయిట్ చేస్తాను, ఏమవుతుందో అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. టైం 10:15 అయింది. సో 3:30 తర్వాత అప్డేట్ చేస్తాను. సో బయటకు వెళ్తున్నాను, సో నేను మీకు అప్డేట్ చేయలేను. ప్రెజెంట్ అంటే ఆల్మోస్ట్ 0కి వెళ్ళిపోద్దని ఏం కాదు, ఎందుకంటే నిఫ్టీ చెప్పాం కదా ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఏదైనా జరగచ్చు ఆ లెవెల్ దగ్గరికి. కానీ నేను ఎక్కువ క్యాలిక్యులేషన్స్ నమ్ముతాను కాబట్టి, అంటే అఫ్కోర్స్ ప్రైజ్ యాక్షన్ ఇంపార్టెంటే, కానీ నాకు ఫేవరెట్ ఏంటి రిస్క్ రివార్డ్, రిస్క్ మేనేజ్మెంట్, క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒకవేళ ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయినా ఒక స్ట్రాటజీ సక్సెస్ అయినా సరే, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. రిస్క్ మేనేజ్మెంట్ 1:2 గట్టిగా పట్టుకున్నాం అనుకోండి ప్రతిసారి కూడా, సో లాంగ్ టర్మ్లో విన్ అవుతాం. ఒక్కొక్కసారి లూజ్ అవ్వచ్చు ఏమో. ఫర్ సపోజ్ ఈరోజు పైకి వెళ్ళిపోయింది మార్కెట్ ఈ సపోర్ట్ దగ్గర నుంచి, 10,000 లాస్ వచ్చింది అనుకోండి, పర్వాలేదు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే. అదే ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే మనకి 1:2 వస్తుంది కదా. సో అదే విన్నింగ్ సీక్రెట్. చాలామంది మంచి స్ట్రాటజీస్ హై ప్రాబిల్ స్ట్రాటజీస్ అనుకుంటారు, కానీ అఫ్కోర్స్ స్ట్రాటజీస్ ఇంపార్టెంటే, తప్పనట్లేదు. కానీ దాంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకి
షార్ట్ టర్మ్లోనే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో చూద్దాం, ఈ 5,000 నుంచి 10,000 లాస్కి వెళ్తుందో లేదంటే ఇంకొక 5,000 వచ్చి 10,000 ప్రాఫిట్కి వస్తుందో. సో 3:30 తర్వాత అప్డేట్ చేస్తాను మీకు. అయితే స్టైలింగ్ స్టాప్లో సిట్ అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీ సెకండ్ హాఫ్ రికవర్ అయిపోయింది. సో ఇప్పుడే చూశాను, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయింది కదా ఈ లెవెల్ నుంచి, బ్రేక్ డౌన్ అయింది కదా అని చెప్పి ఎవరైతే షార్ట్ వెళ్ళారో ఇంత పెద్ద క్యాండిల్లో వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు. ఇది ఫేక్ బ్రేక్అవుట్, ఇమీడియట్గా మార్కెట్ అనేది సెకండ్ హాఫ్లో రివర్స్ అయిపోయింది. ఓకే, సో ఎనీహౌ ఇప్పుడైతే ట్రేడ్ అయితే క్లోజ్ చేశాను. నా లాస్ వచ్చి నాకు 6,000 రూపీస్, 5,770. ఎందుకంటే ఈ ట్రేడ్లో నాకు మహా అయితే ఒక 12,000 ప్రాఫిట్ వస్తుంది జీరోకి వెళ్తే. సో అందుకని చెప్పి 6,000 రిస్క్ చేశాను అక్కడ. సో ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ 70 వరకు కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఎవరైనా ఫస్ట్ షాప్ లాస్ పెట్టుకుంటే నాకు ఇప్పుడు 20,000 లాస్ అవుతున్నాను, ట్రైలింగ్ షాప్ లాస్ వల్ల సేవ్ అయ్యాను ఈరోజు. సో ఎనీహౌ ఆల్మోస్ట్ 80 కూడా అయిపోయింది, ఇది హీరో కాల్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్ట్ అవ్వచ్చేమో, కానీ నేనైతే ఇప్పుడు ఏం ఎంట్రీ తీసుకోవట్లేదు. సో ఫస్ట్ ట్రేడ్ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోకపోయింటే చూడండి ఇది ఎంతవరకు వెళ్ళిందో. హై వచ్చి 238 వరకు వెళ్ళింది. సో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఫస్ట్ ట్రేడ్? ఆల్మోస్ట్ 44 దగ్గర తీసుకున్నాము. సో 44 నుంచి 200 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది అది. సో స్టాప్ లాస్ పెట్టుకోకపోయింటే రీజన్ ఇదే. సో చాలామంది ఏం చేస్తారంటే, వ్యూ అయితే కరెక్టే అది, ఎందుకంటే నేను అనుకున్నాను ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ కిందకు వచ్చిన తర్వాత యూటర్న్ అయితే తీసుకుందాం. నేనైతే బుల్లిష్గానే ఉన్నాను ఈరోజు. చాలామంది ఇదే ఫైట్ చేస్తారు, ఏంటి ఈరోజు అదేంటి మార్కెట్ బుల్లిష్గా ఉంది కదా, బుల్లిష్గా మూవ్ అవుతుంది అనుకున్నాను, ఈరోజు కిందకు వస్తుందని చెప్పి స్టాప్ లాసెస్ పెట్టుకోకుండా అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వరకు చూడండి, ఇంత పెద్దగా లాస్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫోర్స్గా క్లోజ్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీ క్యాపిటల్ అనేది మీ చేతిలో ఉండదు, క్యాపిటల్లో హిట్ ఐ మీన్ క్యాపిటల్ మొత్తం కూడా వైపౌట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఈ సినారియో చూసి, ఫస్ట్ ట్రేడ్ నేను ఇక్కడ తీసుకున్నాను కదా 44 దగ్గర తీసుకున్నాను కదా. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా, అనవసరంగా స్టాప్ లాస్ పెట్టకపోయి ఉంటే ఈరోజు నాకు ప్రాఫిట్ వద్దునేమో, జీరోకి వెళ్ళిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. రేపు నుంచి వాళ్ళు స్టాప్ లాస్ పెట్టి మానేస్తారు. సో అది కూడా డేంజరే, ఎందుకంటే ఈరోజు మార్కెట్ అనేది ఇలా రివర్స్ అయింది. కానీ ఒకవేళ కంటిన్యూస్గా అలా ఫాలో ఉంటే ఏమవుతుంది, ఏదన్నా జరగవచ్చు కదా. సో ఈరోజు ఫస్ట్ వ్యూ అయితే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది అనుకున్నాను, కానీ ఫెయిల్ అయింది. సెకండ్ ట్రేడ్ ఏంటంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు కదా, సో వన్స్ ఇక్కడ సెల్లర్స్ పుష్ చేస్తారు ప్రైస్ ఇక్కడ నుంచి, ఎందుకంటే సప్లై జోన్ ఉంది, ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ సెల్లర్స్ కిందకు పుష్ చేశారు. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. కానీ 1:2 అయిపోయాక ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకున్నాను. అదే నేను ఈరోజు ఆప్షన్ బయింగ్ తీసుకుంటే నాకు ప్రాఫిట్ వద్దు, ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను కాబట్టి లాస్ వచ్చింది. కానీ ఆప్షన్ బయింగ్ తీసుకుని ఉంటే, సో 22,500 దగ్గర ఉంది కదా అది, ఆ టైంలో ఏ టైంలో నిఫ్టీ 9:35 టైంలో, నిఫ్టీ 9:35కి చూడండి అట్ ది మనీ ఏంటి 22,500. సో ఏంటి పుట్ ఆప్షన్ కదా బై చేయాలి, పుట్ ఆప్షన్ బై చేశాను అనుకోండి, నేను నార్మల్గా ఆప్షన్ సెల్లింగ్ ఒక 400 క్వాంటిటీస్ అలా తీసుకుంటాను. ఓకే నార్మల్ చెప్తున్నాను 1 లాట్తో. సో ఇప్పుడైతే లాస్ చూపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళింది. కానీ 78 నుంచి హై ఎంతవరకు వెళ్ళింది, 22,500 పుట్ ఆప్షన్. నార్మల్గా 1:2 ఎక్కడ పెట్టుకుంటాం మనము, ఇక్కడ ఎంట్రీ పెట్టుకొని స్టాప్ లాస్ ఇక్కడ ఒక 60 పాయింట్స్ కాబట్టి ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుందాం ఆప్షన్స్లో. సో టార్గెట్ ఒక 120 పాయింట్స్, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 120 ఎక్కడ హిట్ అయింది, యా క్లోజ్ టు డిమాండ్ జోన్ ఈ క్యాండిల్ దగ్గర 10:55 క్యాండిల్ దగ్గర, అంటే 10:50 కాబట్టి 10:55 దగ్గర ఎగ్జిట్ అవుతాం కదా, ఎందుకంటే ఈ క్యాండిల్ క్లోజ్ 10:55 కాబట్టి. ఓకే ఇది కాదు, 10:55 ఎక్కడ ఉందో చూడండి సేమ్. టెన్ 55కి 22,500 పుట్ ఆప్షనా? సో 22,500 యా 228 దగ్గర ఉంది. సో చూసారు కదా 228 దగ్గర ఉంది. సో ఎంట్రీ అక్కడ 80 రూపీస్. సో స్టాప్ లాస్ మీరు ఒక 30 పాయింట్స్ పెట్టుకున్నా 60 పాయింట్స్ టార్గెట్ ఇన్ మోర్ దెన్ ద అది వచ్చింది. సో 228 రూపీస్ అయితే ప్రీమియం అయితే వచ్చింది. సో ఆప్షన్ మన వ్యూ అయితే కరెక్ట్, స్ట్రాటజీ అయితే కరెక్ట్గా వర్కౌట్ అయింది. కానీ సో అస్తమానం ఆప్షన్
సెలింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పాను కదా, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఇదే డిసడ్వాంటేజ్, వన్స్ టార్గెట్ హిట్ అయిపోయినా సరే మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే ప్రీమియం అనేది అంత బేగా జీరో అవుతుంది, 3:30 తర్వాత జీరో అవుతుంది. సో ఈ లోపు మళ్ళీ మార్కెట్ అగ్రెసివ్ ఉంటే మన స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది కదా. సో ఈరోజు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బయింగ్, బయర్స్ అయితే విన్ అయ్యారు, ఆప్షన్ సెల్లింగ్ అయితే లూజ్ అయ్యారు ఈరోజు. అండ్ ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళు షార్ట్ కాదు, ఫస్ట్ ట్రేడ్ లాంగ్ నేను ఎంట్రీ తీసుకున్నాను కదా, అక్కడ ప్రీమియం కాన్లో ప్రీమియం ఛానల్లో స్ప్రెడ్ అయితే ఇచ్చాను. ఎవరైతే స్ప్రెడ్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ప్రాఫిట్స్లో ఉంటారు ఇప్పుడు. ఎందుకంటే స్ప్రెడ్ ఏంటి, ఎంత ఫాల్ అయినా సరే అనవసరం. మార్కెట్ 3:30 ఆ టైంకి మీరు అనుకున్న ప్లేస్ దగ్గర నుంచి పైన క్లోజ్ అయిందో లేదో అదే ఇంపార్టెంట్. సో స్ప్రెడ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ దెన్ యా నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది, సెకండ్ ట్రేడ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమన్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ నాలాగే ఆల్మోస్ట్ నేనైతే ఒక 4,000తో క్లోజ్ చేశాను, వాళ్ళకు కూడా అంతే. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో చాలా చిన్న లాస్ ఈరోజు ప్రీమియం క్లయింట్స్కి, కానీ స్ప్రెడ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. అంటే ఇంకా తెలియదు మనకి, 3:30 లోపు మార్కెట్ పైన ఉంటే సైడ్ వేస్గా ఉన్నా సరే ప్రాఫిట్స్ వస్తాయి. సో 3:30 లోపు ఇది జీరో అయిపోయింది అనుకోండి, ఫస్ట్ ట్రేడ్ 22,500 జీరో అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. సో దట్స్ అబౌట్ టుడే నా గురించి అండ్ దెన్ ప్రీమియం ఛానల్ క్లయింట్స్ గురించి. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పింగ్ చేయండి. ఈరోజు మార్కెట్ అగ్రెసివ్గా ఫాల్ అయింది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏమో రికవర్ అయిపోయింది మార్కెట్. ఇంత కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది రికవర్ అయిపోయింది. ఈ రికవర్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మార్కెట్ అయితే అయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది, ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అండ్ నేను అది యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కడి నుంచి చూడడం తీసుకుంటుందని, నిఫ్టీ ప్రీవియస్ డే హై, కానీ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంది ప్రీవియస్ డే హై నుంచి రివర్సల్. సో దట్స్ అబౌట్ మార్కెట్, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో మీరైతే లాస్కి రెడీగా ఉండాలి, ఓకే. ఎప్పుడైతే మీరు ఎంట్రీ తీసుకుంటారో మీరు లాస్ అయిపోయిందని అనుకోండి. సో ఈరోజు 7th డే లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్ కదా, సో 6,000 అయితే లాస్ వచ్చింది. ఇంకా మనం ఓవరాల్ అయితే 44,000 గ్రీన్లో ఉన్నాం, ఇంకా 44,000 గ్రీన్లో ఉన్నాము. రేపు ఒకరోజు ఉంది, రేపు ఈ వీక్ క్లోజ్ అవ్వడానికి రేపు ఒకరోజు ఉంది. రేపు ఒక 10,000 లూజ్ అయితే 34,000 విన్ అవుతే 54,000 20,000 విన్ అవుతే 64,000. సో రేపు అనేది కొంచెం చూడాలి ఏమవుతుందో. రేపు సెన్సెక్స్ కదా ఎక్స్పైరీ, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెన్సెక్స్ చాలా వాలటిలిటీగా ఉంటుంది. సో ఏమవుతుందో చూడాలి. ఎనీహౌ యా ఛాలెంజ్ అయితే 7th డే ఛాలెంజ్లో మనం ఇంకా ప్రాఫిట్లో ఉన్నది, 44,000 ప్రాఫిట్లో ఉన్నాం ఇంకా. సో 21 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్లో 7 డేస్ అయితే అయ్యింది. సో ఎవరన్నా ఇంకా ప్రీమియం ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే, ప్రీమియం ఛానల్ కాదు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని మార్నింగ్ రెసిస్టెన్స్ ఉంది కదా అని మార్క్ చేసాము, మార్కెట్ పైన ఓపెన్ అయింది. సో అప్పుడు సపోర్ట్ ఇచ్చింది, ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మీకు తెలుస్తాయి. చూడండి వన్స్ ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అవగానే మార్కెట్ అగ్రెసివ్గా ఫాలో అయింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అవగానే చాలామంది షార్ట్ ఎంట్రీ అనుకుంటారు, కానీ వెళ్ళకూడదు ఎందుకంటే ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది కదా. ఇన్స్టెంట్ మీరు ఏమన్నా బ్రేక్అవుట్ అయినా తీసుకుంటే, లైక్ ఫేక్ బ్రేక్అవుట్ తీసుకుంటే ఈజీగా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓకే గైస్, బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్. మళ్ళీ మార్కెట్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే ఒక చిన్న విషయం చెప్పడానికి, ఇంపార్టెంట్ థింగ్, అది మీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవ్వచ్చు. ఇదివరకే చాలాసార్లు చెప్పాను వీడియోస్లో, కానీ మళ్ళీ ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సో వాళ్ళు కూడా అర్థమవుతుంది, కొన్ని వీడియోస్ మిస్ అయి ఉంటారు కదా. సో అందుకు, సో మార్నింగ్ నా వ్యూ ఏంటి, మార్నింగ్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి అనుకున్నాను, ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్పి అనుకున్నాను. కానీ ఏమైంది, ఇక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడి కిందకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళింది. సో ఫస్ట్ వ్యూ అయితే ఫస్ట్ ట్రేడ్, ఓకే. సెకండ్ ట్రేడ్ అయితే ఆప్షన్ బయింగ్ తీసుకుని ఉంటే సక్సెస్ అవుతుంది, ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవ్వడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యింది. అది ఓకే, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, సెకండ్ ట్రేడ్ గురించి వదిలేయండి. కానీ ఫస్ట్ ట్రేడ్ ఎవరైతే మార్కెట్ కిందకి వెళ్ళినా సరే పైకి వెళ్ళింది కదా, చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యో నా వ్యూ అయితే కరెక్టే, ఈరోజు నేను అనుకున్న దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది, కానీ ఫాల్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళిందని చాలామంది అనుకుంటారు. దానికోసం ఏమైనా మెథడ్ ఉందంటే, ఒక మెథడ్ అయితే ఉంది, అది ప్రీమియం ఛానల్ ఐ మీన్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా గ్రూప్లో అప్డేట్ చేశాను, అది మీకు చూపిస్తాను ఒకసారి ఉండండి. సో ఇది ప్రీమియం ఛానల్, మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు గైడెన్స్ కోసం ఇస్తాను 1 మంత్ యాక్సెస్ కోర్స్తో పాటు. సో ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఏం ఇచ్చాను, 22,500 నేను ఎక్కడ తీసుకున్నాను అక్కడే ఎంట్రీ ఇచ్చాను, స్టాప్ లాస్ 75 పెట్టుకోమని చెప్పాను. సో ఇప్పుడు 22,500 పుట్ ఆప్షన్, స్టాప్ లాస్ 50 పెట్టుకోవడానికి క్యాపిటల్ ఎంత కావాలి చూడండి. సో చూస్తున్నాను ఒకసారి ఆగండి. చూడండి 22,500 పుట్ ఆప్షన్, ఎంట్రీ 50 దగ్గర తీసుకోవడానికి క్యాపిటల్ ఎంత కావాలి, ఇక్కడ ఎస్టిమేటెడ్ మార్జిన్ అని ఉంది కదా, ఇక్కడ ఇక్కడ చూడండి క్యాపిటల్ 1.34 లాక్స్ కావాలి. ప్రాఫిట్ ఎంత వస్తుంది, 2,500
ప్రాఫిట్ అయితే వస్తుంది, అది జీరోకి వెళ్తుంది. జీరోకి అయితే వెళ్ళింది, కానీ ఏమైంది, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత వెళ్ళింది. సో మ్యాక్సిమం లాస్ అనేది చూడండి, ఇక్కడ మ్యాక్సిమం లాస్ ఎంత ఉంది, ఇక్కడ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం లాస్ అనేది మ్యాక్సిమం లాస్ అనేది అన్డిఫైన్డ్ అని వస్తుంది కదా. ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఆప్షన్ సెల్లింగ్ యాంకర్ తీసుకున్నారు, అండ్ దెన్ ఈ 50 రూపీస్ అనేది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇందాక చూసారు కదా 200 దాకా కూడా వెళ్ళింది, 283 కూడా వెళ్ళింది. సో అలాంటప్పుడు ఏమన్నా మెథడ్ ఉందా? లేదు, మీరు డైలీ ఒక లెవెల్లో తీసుకోగలరు అంటే ప్రీమియం ఛానల్ జాయిన్ అయిన తర్వాత కావాలని, లేకపోతే ఒకవేళ అసలు కోర్స్ ఏం తీసుకోవాలి, మీ స్ట్రాటజీస్ మీకు ఉన్నాయి, ఏదో సంథింగ్ ఏదో అయింది అనుకొని మీరు తీసుకున్న ట్రేడ్, అలాంటప్పుడు ఏమన్నా ఉందా మెథడ్ అనుకుంటే, మీ స్టాప్ లాసెస్ పెట్టుకోకుండా కూడా ఒక మెథడ్ ఉంది క్యాపిటల్ కూడా తగ్గించుకోవడానికి. సో అది చూపిస్తాను, ఆగండి. ఇక్కడ 22,500 పుట్ ఆప్షన్ ఉంది కదా, 22,500 పుట్ ఆప్షన్ ఇక్కడ ఏం చేశాను చూడండి, క్లయింట్స్కి క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళకి 22,450 పుట్ ఆప్షన్ 30 దగ్గర తీసుకోమని చెప్పాను. 22,450 పుట్ ఆప్షన్ ఎక్కడ 30 దగ్గర బై చేయమని చెప్పాను. సో 30 దగ్గర ఎంట్రీ 30, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఎంత కావాలి, ఇందాక ఎర్లియర్ అయితే 1.3 lakhs కావాలి, కానీ ఇక్కడ ఓన్లీ 25,000 కావాలి, 26,000 క్లోజ్గా కావాలి. సో ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ లాస్ చూసారు, మ్యాక్సిమం లాస్ ఇందాక ఎంత, అన్లిమిటెడ్ లాస్. కానీ ఇక్కడ చూడండి, మ్యాక్సిమం లాస్ అనేది తగ్గింది, మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 1,000 రూపీస్. సో ఇక్కడ ఒకవేళ మీరు ఇలా చేసి ఉంటే, స్ప్రెడ్స్ ఎవరైతే తీసుకొని ఉంటే వాళ్ళకైతే 1,000 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసింది, లాస్ అనేది ఇందాక వచ్చినట్టు అన్లిమిటెడ్ లాస్ అనేది ఉండదు, ఓన్లీ 1,500 లాస్ అవుతుంది ఇది ఒకవేళ జీరోకి వెళ్ళకపోయి ఉంటాయి, రెండు జీరోకి వెళ్ళకపోయి ఉంటాయి. సో వాళ్ళకి చూడండి ఏమైంది, వాళ్ళకైతే టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఈ మెథడ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. ఇదేనే కాదు, నా స్ట్రాటజీస్ అనే కాదు, మీరు ఏ స్ట్రాటజీస్ తీసుకున్నా సరే ఇలాంటివి తీసుకుంటే ప్రొటెక్షన్ కోసం అది ఉపయోగపడుతుంది. సో ఈరోజు ప్రీమియం ఛానల్లో నాకెడ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే స్టాప్ లాస్ హిట్ అయింది, కరెక్టే. స్టాప్ లాస్ హిట్ అయిన వాళ్ళకి ఎంత లాస్, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక స్టాప్ లాస్ 75 ఇచ్చాను ఫస్ట్, అండ్ నెక్స్ట్ 22,500 కాల్ ఆప్షన్ ఉంది కదా, వాళ్ళకి వాళ్ళ కోసం మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ 50 ఇచ్చాను, స్టాప్ లాస్ ఏమో 75 పెట్టుకోమన్నాను. వాళ్ళకి ఎంత టార్గెట్, 25 ఇచ్చాను, టార్గెట్ 25 హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9 రూపీస్ దాకా కూడా వెళ్ళింది అనుకుంటుంది, 9.50 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఆ తర్వాత చెప్పాను వాళ్ళకి రిస్క్ 2% కన్నా ఎక్కువ చేయొద్దని. సో స్టాప్ లాస్ లాస్ట్లో ఇక ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు స్కాల్పర్స్ ఉన్నారు చూడండి, ఈ క్లయింట్ చూడండి రిస్క్ మేనేజ్మెంట్ ఎంత కరెక్ట్గా ఫాలో అయ్యారంటే, ఫస్ట్ ట్రేడ్ లాస్ అయినప్పుడు 1,000 రూపీస్ లాస్ అయ్యారు, కానీ విన్ అవుతున్నప్పుడు ఇక్కడ 2,000 విన్ అయ్యారు ఇక్కడ. సో ఇది రిస్క్ మేనేజ్మెంట్. సో అఫ్ కోర్స్ అదేంటి 2,000 జీరోకి వెళ్ళకుండా ఎలా విన్ అయ్యారంటే, ఇక్కడ క్వాంటిటీస్ కొంచెం ఎక్కువ తీసుకొని ఉంటారు సెకండ్ ట్రేడ్లో, కానీ రిస్క్ అనేది ఎప్పుడు కూడా కంట్రోల్గానే పెట్టుకోవాలి. అంటే స్టాప్ లాస్ నేను ఇచ్చిన స్టాప్ లాస్ కానీ కొంచెం టైట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే వాళ్ళకి ఓకే అవుదనేమో. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది 1,000 రూపీస్ వచ్చింది, అండ్ దెన్ నెక్స్ట్ ఈ క్లయింట్ కూడా అంతే. సో విన్ అవుతున్నప్పుడు ఇక్కడ స్కాల్పింగ్ చేశారనుకుంటా, 22,500 కాల్ ఆప్షన్ 5,000 దగ్గర ప్రాఫిట్ అనేది తీసుకున్నారు, ఓవరాల్గా అయితే 6,000 ప్రాఫిట్ వచ్చింది, ఐ మీన్ ఇది ఓన్ ట్రేడ్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఈ క్లయింట్ కూడా ఆల్మోస్ట్ 1,600 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ప్రీమియం ఛానల్లో క్లయింట్స్కి అయితే ప్రాఫిట్ వచ్చింది, ఎవరికి స్కాల్పర్స్కి తీసుకున్న వాళ్ళకి, లేదంటే ఇంకొంచెం ఈ క్లయింట్ లాగా రిస్క్ కొంచెం పెద్దది పెట్టి, ఐ మీన్ రిస్క్ తగ్గించుకొని రివార్డ్ పెంచుకున్నా ఇలా చేసుకున్న ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఎవరైతే స్ప్రెడ్స్ తీసుకున్నారో వాళ్ళకి కూడా ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నది ఇక్కడ ఉంది కదా, ఇందాక సో ఇక్కడ చూడండి మా 2-0 అయిపోయి కాబట్టి ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎవరైతే స్ప్రెడ్ తీసుకున్నారో ఒక్కలాడితో తీసుకున్న వాళ్ళకి 1,000 రూపీస్ వచ్చింది. లైక్ నేను ఈరోజు ఆల్మోస్ట్ ఒక 450 క్వాంటిటీస్ తీసుకున్నాను కదా, 450 క్వాంటిటీస్ తీసుకుని నాకు ఎంత ప్రాఫిట్ అవుతుంది, ఈరోజు సేమ్ ఫస్ట్ ఎయిడ్ ఉంటుంటే 9,000 ప్రాఫిట్ అవుతుంది. కానీ నేనైతే స్ప్రెడ్ అయితే నేను తీసుకోవట్లేదు, ఎందుకు స్ప్రెడ్ తీసుకోనంటే నాకు రిస్క్ మేనేజ్మెంట్ కావాలి. సో చాలామంది దగ్గర క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళకైతే స్ప్రెడ్స్ వర్కౌట్ అవుద్ది, అండ్ దెన్ ఏమన్నా వర్క్ జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి వర్కౌట్ అవుద్ది, కానీ క్యాపిటల్ ఎక్కువ ఉండి ఫుల్ టైం ట్రేడింగ్ చేసిన వాళ్ళకైతే నేనైతే స్ప్రెడ్స్ అనేవి సజెస్ట్ చేయట్లేదు. సో ఈ ప్రాసెస్ ఉందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పే, మీకు కోర్స్ జాయిన్ అయిన తర్వాత మేము ఇలాంటి సపోర్ట్ కూడా ఇస్తాము. టార్గెట్స్ కూడా ఇక్కడ చూడండి, టార్గెట్స్ కూడా ఇచ్చాము ఇక్కడ ఆల్మోస్ట్ యా స్కాల్పింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అవ్వలేదు, కానీ సెకండ్ ట్రేడ్ అయితే 25 పాయింట్స్ వచ్చాయి. సో లాస్ అనేది రికవర్ అయ్యారు వాళ్ళు స్కాల్పింగ్ ఎవరైతే చేసుకున్నారో. రిస్క్ రివార్డ్ ఫాలో అయిన వాళ్ళకైతే ఫస్ట్ ట్రేడ్ 25 పాయింట్స్ లాస్ వచ్చింది, కానీ సెకండ్ ట్రేడ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్న కదా ఒక 5 పాయింట్స్
లాస్ అనేది కవర్ అయింది. సో స్టాప్ లాస్ 45 దగ్గర పెట్టుకోమన్నాము, 50 దగ్గర తీసుకొని. సో ఓవరాల్గా అయితే ఒక 20 పాయింట్స్ లాస్లో ఉంటుంటారు నాలాగా అంతే. కానీ ఇది రేపుగా రికవర్ చేసుకోవచ్చు కదా, నిన్న కూడా ప్రాఫిట్లోనే ఉన్నారు కదా. సో ప్రతిరోజు ప్రాఫిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ప్రీమియం ఛానల్ జాయిన్ అయిన తర్వాత కూడా నేను ప్రతిరోజు ప్రాఫిట్స్ ఇచ్చేస్తానని నేను కూడా చెప్పలేను, కానీ ఒక వే అయితే చూపిస్తాను మీకు. కంపల్సరీ ఒక రిస్క్ మేనేజ్మెంట్ కానివ్వండి, ట్రేడింగ్ సైకాలజీ కానీ ఎలా ఫాలో అవ్వాలి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాను చూడండి. ఓన్లీ నేను ఒకటే ఓన్లీ లెవెల్స్ ఒకటే పెట్టేసి చేస్తే అయిపోద్ది, కానీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎందుకు ఇస్తున్నాను ఇక్కడ. సో నేను ఏదైతే చేస్తున్నానో వాళ్ళు కూడా సేమ్ అప్డేట్స్ ఇస్తున్నాను. వాళ్ళు ఎవరైనా నన్ను ఫాలో అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్డేట్ చేస్తారు, మార్చుకుంటారు. నేను స్టాప్ లాస్ మార్చుకో కానీ వీళ్ళు కూడా స్టాప్ లాస్ మార్చుకోమని చెప్తున్నాను. అండ్ దెన్ ఎనీహౌ దట్స్ అబౌట్ టుడే. ఈరోజు మార్కెట్ ఏమైంది, రివర్సల్ ఉంది, లైక్ 2 ఇయర్స్ మూవ్ అయింది. ఇక్కడ చాలామంది లాస్ అయ్యేది ఇక్కడే, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటప్పుడే మార్కెట్ ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఎక్కడ దాకా హోల్డ్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకున్నారు అనుకున్న వాళ్ళు ఇక్కడ దాకా పైకి వెళ్ళే వరకు వెయిట్ చేస్తారు. ఇక్కడ చాలామంది క్యాపిటల్ లూజ్ అవుతారు. సో అందుకే మీరు క్యాపిటల్ డైలీ లిమిట్ పెట్టుకోండి. మీ క్యాపిటల్ ఎంత ఉంటుందో దానికి 2% మ్యాక్సిమం రిస్క్ అంతే. సో నేను ఈరోజు చూడండి సెకండ్ డేట్ అయిపోయిన తర్వాత వదిలేద్దాం అనుకున్నాను, వదిలేసాను అంతే. సో దాని తర్వాత ఇంకేం ట్రేడ్స్ తీసుకోలేదు. ఇదేనా లాస్ట్ ట్రేడ్ 5770, నాకు తర్వాత అనిపించింది 22,500 పుట్ ఆప్షన్ 20 దగ్గర ఉన్నప్పుడు. సో ఇది 0 అయిపోద్ది అని చెప్పి నాకు తెలుసు ఇక్కడ, కానీ నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఇక్కడ చూడండి 20 EMA సపోర్ట్ ఉంది. సో నాకు తెలిసి 22,500 కన్నా పైన మార్కెట్ క్లోజ్ అవుద్ది అని. సో స్టాప్ లాస్ ఒక 10,000 రిస్క్ చేద్దాం అనుకున్నాను, కానీ రిస్క్ చేయలేదు, ఎందుకంటే నా డైలీ లిమిట్ మళ్ళీ ఎక్సీడ్ అయిపోద్ది కదా, అండ్ ఓవర్ ట్రేడింగ్ కూడా చేసినట్టు ఉంటుంది కదా. సో అందుకు చేయలేదు. సో ఎనీహౌ ప్రాఫిట్ మేకింగ్ ఇస్ ద అల్టిమేట్ థింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. అయినప్పటికీ కూడా రిస్క్ ఎప్పుడైతే మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి మార్కెట్ జిగ్జాగ్ మార్కెట్లు వచ్చినా, సైడ్ వేస్ మార్కెట్ వచ్చినా, ఏమొచ్చినా సరే మిమ్మల్ని ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయలేవు వన్స్ మీరు ప్రాపర్గా రూల్స్ అయితే సెట్ చేసుకున్నాక. ఓకే ఓకే గైస్, బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్.